हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। నా పేరు వచ్చు తాయిండి। రోజు వీడియో వచ్చేసి మొత్తం కిరాక్ వీడియో తీసుకొచ్చా। ప్రీవియస్ వీడియోలో చెప్పినా ఏం వీడియో తీసుకొస్తాని, ఏం తీసుకొచ్చారంటే చష్మాల గురించి తీసుకొచ్చిన మొత్తం స్పెట్స్, నా దగ్గర ఉన్న స్పెట్స్ అన్ని స్పెట్స్ తీసుకొచ్చిన, అంటే ఒక 10 స్పెట్స్ చూపిస్తా। ఆ 10 స్పెట్స్లోకి వెళ్ళి మీరు ఒకటి తీసుకోవచ్చు, గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను। ఈ 10 స్పెట్స్లోకి వెళ్ళి మీకు నచ్చింది మీరు తీసుకోండి, ఎవరైతే గివ్ అవేలో విన్ అవుతారో వాళ్ళ ఇష్టం ఇష్టం వచ్చింది ఇళ్ళకెళ్ళి తీసుకోవచ్చు। ఎట్లా తీసుకోవాలో చెప్తాను। ఈ గివ్ అవే కాంపిటీషన్ లో మీరు ఎట్లా పార్టిసిపేట్ చేయాలనేది నేను చెప్తాను। అండ్ ఇంకా కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను చేసిన ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ రూపంలో ఇట్లా దిగిపోతాయి। అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే రబ్బా, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది, కిచాక్ కిచాక్ తీస్తా, సరేనా? అండ్ ఒక జల్ జల్ స్పెట్స్ చూసేద్దాం మనం, ఓకేనా? ఇట్లా కాంపిటీషన్ ఎట్లా పార్టిసిపేట్ చేయాలి లాస్ట్ చెప్తా వీడియో లాస్ట్ లో। చూడండి, ఇది వైట్ కలర్ స్పెట్స్, మొత్తం ట్రాన్స్పరెంట్, ఇది ఈ ముంగడ ట్రాన్స్పరెంట్ ఉంది, ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఉంది, మొత్తం ట్రాన్స్పరెంట్ ఉంది। ఇది ఒక టైప్ ఆఫ్ స్పెట్స్ అన్నట్టు నా దగ్గర ఉన్నది వీటిలలో। చూడండి, ఇది ఒక టైప్. అండ్ ఇప్పుడు ఎట్లాంటివి తీసుకురావాలా? సేమ్ అదే అదే కానీ సేమ్, ఇది కొంచెం కలర్ డిఫరెన్స్, కొంచెం బ్లూ కలర్ ఉంది కదా ఇది। నాకు నచ్చిన స్పెట్స్ చెప్పాలా? నాకు నచ్చిన స్పెట్స్ ఇవ్వమంటే నాకు నచ్చిన దిల్కు స్పెట్స్ ఇస్తా, ఇక మీరు ఎక్స్పెక్ట్ చేయాలి అంత మంచి స్పెట్స్ ఇస్తాను నేను, తెలుసా? చూపిస్తాను, అన్నీ చూపిస్తాను। ఇది వచ్చే సేమ్ అట్లాంటిదే కానీ బ్లూ కలర్, ఇది ఇది కబీర్ సింగ్ కదా, కబీర్ సింగ్ తెలిసి, కబీర్ సింగ్ అట్లాంటిదే కానీ ప్లాస్టిక్ అన్నట్టు, ఇది ప్లాస్టిక్ మంచిగా యూజ్ చేసుకోవచ్చు, నీట్గా యూజ్ చేసుకోవచ్చు। ఇది సెకండ్ టైప్ ఆఫ్ స్పెట్స్ నా దగ్గర ఉన్న వీటిలల్లా। అండ్ ఇప్పుడు కిచాక్ స్పెట్స్ ఇక ఎట్లున్నాయి బ్రో, ఈ కిచాక్ ఉన్నాయిగా, గిట్ల ఉండాలా మనం, మొత్తం ఎట్లా ఉండాలా మనం, తెలంగాణ పోరాడాలా, మొత్తం కూచి పడేసేయాలి ఒక్కొక్కరికి, తెలంగాణ కాకుండా ఎవరన్నా ఎవరైనా కామెంట్ చేయాలి, నా సబ్స్క్రైబర్లు కామెంట్ చేస్తే వాళ్ళకి ఇస్తా మొత్తం కిచాక్ కిచాక్ స్పెట్లు కూచి పడేయచ్చు। అండ్ సబ్స్క్రైబర్లు ఒకటి చెప్పాలా మీకు, ఏంటంటే ఇవి స్పెట్స్ మీరు ఎవరైనా స్పెట్స్ యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు? ఇట్లా పెట్టుకొని లైటింగ్ కొట్టడానిక, లైటింగ్ కొట్టడానికి అయితే అన్నిటికీ అట్లా యూజ్ చేస్తే ఇట్లా యూజ్ చేస్తే ఎందుకు లైటింగ్ అట్లా కూడా యూజ్ చేయొచ్చు, కానీ ఇవో మనకు సేఫ్టీ, ఇవి పెట్టుకుంటే సేఫ్టీ ఏంటి చెప్పాలా? ఇక్కడ నల్లగా అవుతుంది ఒక్కొక్కరికి, ఆ నల్లగా కాకుండా యూజ్ చేసి అనుకోండి మోస్ట్ కిరాక్ అనిపిస్తుంది ఒక్కొక్కరు, ఏమవుతుందంటే ఈ స్పెట్స్ పెట్టుకుంటే ఏం రానీ రుబాబారా అనుకుంటారు, అరే వై మా అయ్య కొనిచ్చిండు నేను కొనుక్కున్నా ఎందుకు రా నీకు అనొచ్చు, మనం ఇట్లా అనొచ్చు, ఎందుకంటే ఇవి పెట్టుకుంటే మనకు సేఫ్టీ ఉంటుంది, ఒక పక్కన చూస్తే మొత్తం కిరాక్ కనబడతాం, దీనికి తగ్గట్టు డ్రెస్ స్టైల్ వేసాం అనుకో కిరాక్ కనిపిస్తాం, అరే నాకు అనిపించింది ఇప్పుడు ఇప్పుడే డ్రెస్ అనగానే గుర్తుకు వచ్చింది, కానీ డ్రెస్ అయితే కిరాక్ వేసుకున్నాం ఒక మస్తు కిరాక్ షర్ట్ అవుతుంది, అన్ని ఒకటే డ్రెస్ ఎందుకు చూపెట్టాలా మనం, ఎట్లా ఒక ఇట్లా అంటే డ్రెస్సులు చేంజ్ అవుతాయి కదా, ఇట్లా అన్ని డ్రెస్ చేంజ్ చేసి ఇంకా వేరే స్పెట్స్ పెట్టుకుందాం, ఇది ఉండగానే పెట్టుకోవాలా, ఇది తీసేసి డ్రెస్ చేంజ్ చేయాలా, ఇది తీసేసి డ్రెస్ చేంజ్ చేసి మిమ్మల్ని డ్రెస్ చేంజ్ చేస్తా, సిగ్గు పడద్ది, షర్ట్ ఒక్కటే చేంజ్ అయింది, అంటే టీ షర్ట్ ఒకటే చేంజ్ అయింది, ఈ షర్ట్ మనకు అవసరం లేదు, త్రో ఇట్ అవుట్. అండ్ ఇప్పుడు మనకు కోట రావాలి ఒకటి, కోట వస్తే ఇంకా కిరాకుంటాయి కదా, సెటప్ మస్కి రాకుంటాయి కదా, కోట వచ్చేస్తుంది, కోట్రా బాబా వచ్చేసింది, కోటి కూడా వచ్చేసింది. అండ్ ఈ కోటి సెట్ చేసుకొని ఇంకా మిగతా స్పెట్స్ చూద్దామా, ఇప్పుడు ఏంది కొత్త స్పెట్స్, ఇంకా కిచాక్ స్పెట్స్ తీసుకొస్తాను, ఇప్పుడు మూడు అయిపోయినాయి, ఇదేంది నాలుగోది, డ్రెస్ అయితే చేంజ్ చేసినాం, స్పెట్స్ కూడా పెట్టినాం, నాలుగోది నాలుగోది ఎట్లుంది మంచిగా ఉందా, నా కళ్ళ లైట్ పడుతుంది, లైట్ కొంచెం ఇటు పడదా, అదే లైట్ కింద పడుతుందా, లైట్ అనేది మన ముఖంకి ఇట్లా పడితే మంచిగా ఉంటుంది, కానీ లైట్ వచ్చేసిందిగా, ఈ స్పెట్స్ ఎట్లున్నాయి, సేమ్ ఇవే నా దగ్గర కలర్ డిఫరెంట్ ఉన్నాయి, బ్లూ కలర్లో మస్తు అవి ఇంకక్కి రాకుండా, అవి రీసెంట్గా తీసుకున్నా, ఇవి తీసుకొని ఒక 6 మంత్స్ అవుతుంది, 6 మంత్స్ అయ్యాక కలర్ తెలుసు, 6 మంత్స్ ఎవరైనా దాచిపెట్టుకుంటారు నా లక్క, నేనే ఎక్కువ అలా కొడతాను మా అమ్మ అంటది, కానీ నేనే ఇది 6 మంత్స్ దాచిపెట్టుకున్నాను, ఎందుకంటే నాకు నచ్చిన స్పెట్స్ ఇవి. అండ్ ఇది చూడండి, ఇది బ్లూ కలర్ వచ్చింది, ఏంటంటే ఇక్కడ మిర్రర్ వచ్చింది, నా అన్ని కనబడుతున్నాయి, నా కెమెరా నా బొమ్మలు బిమ్మలు అన్ని కనబడుతున్నాయి కదా, ఇవి ఇవి సేమ్ స్పెట్స్, సేమ్ అంటే కలర్ సేము, కలర్ సారీ కలర్ డిఫరెంట్, ఫ్రేములు చూడండి, ఫ్రేములు రెండు సేమే, రెండు ఈగలే. అండ్ దీనికి ఇవి వేరే వచ్చినాయి గ్లాసులు, ఇళ్ళ గ్లాసులు వేరే వచ్చినాయి, గ్లాస్ ఏంటంటే వేరే వచ్చినాయి ఇక్కడ, అసలు నేను ఇవి పెట్టించుకున్నాను ఎందుకంటే అవి నాకు నచ్చలేదు, ఇందులో వచ్చిన గ్లాసులు నాకు నచ్చలేదు కాబట్టి ఇవి ఎక్స్చేంజ్ చేసి ఇస్తేనే, ఇవి వేరే చేంజ్ చేసి ఇస్తేనే తీసుకుంటా అని చెప్పిన, చేంజ్ చేసి ఇచ్చి తీసుకున్నా, మంచి కిరాకున్నాయి కదా. అండ్ ఇవి రెండు అయిపోయినాయి, ఇప్పుడు ఏంది 1 2 3 4 5 అయిపోయినాయి, ఇప్పుడు ఇప్పుడు ఇంకా అచ్చే రాబోయి, ఇంకా అచ్చేటి మంచి కిరాకి రాకుండా స్పెట్స్ అయింది. ఇప్పుడు ఇంకొక స్పెట్స్, ఇప్పుడు ఇప్పటికి 5 అయిపోయినాయి, ఇప్పుడు 7
ఇట్లా కవర్ ఇట్లా మెయింటైన్ చేసిన ఏమైతే అంటే స్పెట్స్ అనేది కొత్తగా ఉంటాయి, ఎప్పట్లాగా ఉండిపోతాయి. అసలు ఒక్కసారి యూజ్ చేసి వచ్చి ఎంటర్ ఇంట్లో పెట్టుకోవాలా. అండ్ ఇవి కొంచెం డస్ట్ ఉంటుంది, తీసినప్పుడు ఎప్పుడైనా డస్ట్ ఉంటుంది, బయటకు పోయినప్పుడు డస్ట్ ఉంటుంది, ఫింగర్ ప్రింట్స్ ఇట్లా ముడితే డస్ట్ అవుతుంది. కాబట్టి స్పెట్స్ ని పెట్టేటప్పుడు యూ ఇట్లా పెట్టాలి. ఎప్పుడైనా ఇట్లా పెట్టిన వాళ్ళకి ఇక్కడ టేబుల్ పైన పెట్టేటప్పుడు ఇట్లా పెట్టద్దు. ఇట్లా పెడితే ఏమైతే నీకు స్క్రాచెస్ పడే ఛాన్సెస్ ఉంటాయి, ఛాన్సెస్ కదా పడతాయి. అందుకే స్పెట్స్ ఎప్పుడు కూడా ఇట్లా పెట్టాలి కిందకి, ఓకేనా? ఇట్లా పెట్టే ముందు ఏంటంటే మీ దగ్గర ఏదైనా ఇట్లాంటి బ్యాగ్ కానీ ఉంటే దాని లోపల పెట్టేసి దాని దగ్గర కానీ ఇట్లా పెట్టేసి అనుకోని ఇంకా నీట్గా ఉంటాయి, అసలు కొత్త స్పెట్స్ లా ఉంటాయి. అదే మీరు ఇట్లా బయట పెట్టిల్లు అనుకోని కొంచెం పాత పడిపోతే అది ఇది ఏదో ఒకటి డస్ట్ బిస్ట్ పడే అట్లా అవుతాయి. అండ్ పెట్టుకునే ముందు ఏం చేయాలి తెలుసా? పెట్టుకునే ముందు ఒక క్లాత్ ఉంటుంది సపరేట్ నా బాక్స్లా, నా స్పెట్స్ బాక్స్లా క్లాత్ ఉంటుంది, ఇట్లా తుడుచుకుంటాను ఎప్పుడు పెట్టే ముందు ప్రతి ఒక్క స్పెట్స్కి ఇట్లా తుడుచుకొని పెట్టుకుంటాను. అండ్ అవన్నీ తుడిచినవి ఉన్నాయి కాబట్టి పెట్టుకోలేదు, తుడుచుపెట్టలేదు. ఇవి ఎట్లున్నాయి? ఇవి కూడా సేమ్ దీని లెక్కనే, ఇవి స్పెట్స్ లెక్కనే మిర్రర్ ఉంటాయిగా, సేమ్ దాని లెక్కన ఉన్నాయి ఇవి కూడా మిర్రర్. కానీ ఫ్రేమ్స్ అనేవి కొంచెం లావుగా ఉన్నాయి, దీనికన్నా కొంచెం లావు ఉన్నాయి. అండ్ ఇవి ప్లాస్టిక్, ఇవి కొంచెం రబ్బర్ టైప్ వచ్చినాయి, ఇది కొంచెం రబ్బర్ టైప్ వచ్చింది, కొంచెం ప్లాస్టిక్ ఉంది. ఇవి ఎట్లున్నాయి బ్రో? ఇవి నాకు నచ్చినాయి. మొత్తం ఇట్లా పెట్టుకొని పోతే చూడాలా నా స్వామి రంగా ఎట్లున్నాయి తెలంగాణ పోరా, ఎట్లుంటాం మనకి ఇట్లా ఉండకపోతే కూర్చోవాడే లొక్కుని దిగువాలా కిందికి వెళ్ళిన స్వామి రంగా. ఇప్పుడు ఇంకొకటి కిచాక్ అంటే కిచాకిగా ఇదిగా మొత్తం ఎగ్జామ్ ఉంటుంది. ఇది దీనికి బ్యాగ్ తీసేసిన మొత్తం ఇది స్టీల్ది బ్రో, స్టీల్ది. ఇంకేంటంటే ఇక్కడ గేజ్ ఉంది, గేజ్ వచ్చింది ఇట్లా పెద్ద గేజ్ వచ్చింది, మొత్తం స్టీల్ వచ్చింది. ఇవి ఫ్రేమ్స్ కూడా క్రాక్స్ ఫ్రేమ్స్ ఇచ్చాకున్నాయి. గివ్ అవేలో ఇది కూడా పార్టిసిపేట్ చేస్తుంది మీతోని, ఇది కూడా మీరు గెలుచుకోవచ్చు మీరు కావాలనుకుంటే. చూస్తారు ఇస్పెట్ దగ్గర తెచ్చి పెట్టాలా? ఇయో ఇస్పెట్ చూడాలి మొత్తం కిచాక్ కిచాక్ స్పెట్స్ ఇవి అయితే. ఇవైతే నాకు ఇవి చాలా ఇష్టం ఇక. ఇవితో ఇంకొకటి కూడా ఉన్నాయి ఇష్టమైనవి, అవి కూడా చూపిస్తాను. ఇవి రెండు కూడా మీతో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇవి గెలుచుకోవాలంటే ఏం లేదు, చెప్తాను లాస్ట్లో ఎట్లా గెలుచుకోవాలి. నాకు నచ్చినాయి బ్రో ఇవి, చాలా అంటే చాలా నచ్చినాయి చెప్పాలంటే. అంటే ఇవి అయితే కింద పెట్టేటప్పుడు అయితే కింద పెట్టినా మనకు గుత్త గీతలు పడతాయి, అందుకే కింద పెట్టాను నేను ఎప్పుడు కూడా. ఒక బాక్స్లో పెడతా, ఆ బాక్స్లో కూడా ఏం చేస్తా తెలుసా? దూది కాటన్, కాటన్ పెట్టి అలా పెడతా. దీనికి ఎన్ని కవర్లు వేసామో అలా పెడతా, ఎందుకంటే ఆ బాక్స్ ఎప్పుడైనా సడన్గా కింద పడ్డది అనుకో లోపల స్పెట్స్కి ఏం కావద్దని. అండ్ ఇప్పుడు ఏంది ఎట్లున్నాయి బ్రో ఇవి కిచాకులు? ఇవ్వ వస్తున్నాయి అనిపిస్తుంది, నాకైతే మంచిగా అనిపించినాయి ఇవి తీసుకున్నా. ఏంటరే మంచిగా అనిపిస్తే తీసుకోవాలా? ఆగద్దు, 100 200 అడిటైనా నాగద్దు. కానీ నేను తీసుకునే ఇచ్చి పెట్టేటి అన్నీ 1000 లోపు స్పెట్స్, అన్ని 1000 లోపు స్పెట్సే. ఎట్లున్నాయి? ఇది కూడా గీవాలో పార్టిసిపేట్ చేస్తుంది బ్రో. యూ కెన్ కామెంట్ చెప్తాను ఎట్లా వేయాలో. కామెంట్ కూడా నార్మల్గా హాయ్ బ్రో అంటే ఆ పికప్ చేసుకోను, అట్లాంటి ఎట్లా పెడితే పికప్ చేసుకుంటాను అని చెప్తాను. అండ్ నాకు సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నా, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకే ఇది గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది. నార్మల్గా వేరే వాళ్ళు వచ్చి అతను నా సబ్స్క్రైబర్ లేదా నాకు తెలుస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇది వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి చాలా 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 కిరాక్, కిరాక్ అంటే కిరాక్. ఇది లాస్ట్లో ఇవి పెడతాం అనుకున్నాను, నాకు ఆగలేదు, ఆక ముందే ఇవి పెడుతున్నాను. ఇంకేమున్నాయి? ఇంకో కొంచెం పెట్టదు, ఇంకొకటి ఉందా? 7, 8, 9 వన్ ఇది కరెక్ట్, 10th వన్ చూపెట్టి 9th ఇది పెట్టుకుందాం. ఎందుకంటే ఇది పెట్టుకుని వీడియో ఇస్తా 10th ఇది. ఇది ఏంటంటే ఇది కూడా బయటకు పోయేటప్పుడు కొంచెం అట్రాక్టివ్, దీనికి దగ్గర డ్రెస్ వేసుకుంటే ఎందుకు మంచి మస్తు కనబడుతుంది. కానీ కొత్తది ఇది, దీనికి ఏంటంటే రెడ్ కలర్ ఫ్రేమ్స్ వచ్చేసినాయి మొత్తం కిరాగ్యా. దీనికి ఇది ఏందా వైట్ ఫ్రేమ్స్, ఇది రెడ్ ఫ్రేమ్స్, సేమ్ టు సేమ్ ఇట్లాంటిది. నాకు ఇట్లాంటిది ఉండే కానీ ఏమైందంటే అది చూపిస్తాను అది కూడా ఏమైందో. దాని పాపం కదా, దాని పాపం అనిపిస్తుంది దాన్ని చూస్తే. ఇది 9th స్పెట్. అండ్ ఇప్పుడు వచ్చేసింది ఇది, ఇలా రెడ్ పలిగిపోయినాయి కూడా నేను పక్కకు వారేయలేదు, చూపిస్తాను అవి ఏమైనా. ఇట్లా అయినాయి బ్రో, ఇట్లా ఉండేటి పాపం. దీనికి ఎవరు దిష్టి పెట్టిండు ఏమో నాకు అర్థం కాదు, పోయిపోయిన హాస్పిటల్కే దిష్టి పెట్టాలి నాకు అర్థం కాదు. అండ్ ఎప్పటికైనా నాకు ఈ ఫ్రేమ్స్ ఇట్లాంటి ఫ్రేమ్ దొరకాయా అని ఆగుతున్నా అంతే. బో ఇట్లా వచ్చేసి ఇది ఇట్లా వచ్చేసి ఇది ఇట్లా పెట్టుకోవాలా, ఇది ఆగుతలే, విరిగిపోయినాయి కదా ఎందుకు ఆగుతాయి. దీన్ని ఎట్లనే వేసి అతకబెట్టి నేను యూజ్ చేసుకుంటాను బ్రో పక్క. దీన్ని మాడిఫై చేద్దామని పక్కకు పెట్టినా, ఇవి పడిగి బారులే. అండ్ 10th ఇట్స్ మై ఫేవరెట్ ఎట్లుంది స్పెట్స్ ఇవి?
రెస్పెక్ట్ పెట్టుకుని మనం కొంచెం మాట్లాడదాం. ఏం మాట్లాడదాం అంటే ఎట్లా గెలుచుకోవాలా మీరు. చూసిరు కదా మొత్తం 10, మొత్తం టోటల్ గా 10 చూపెట్టినాను. 10 లా మీకు ఇష్టమైంది మీరు గెలుచుకోవచ్చు, దీంతో పాటు మీకు ఇష్టమైంది మీరు తీసుకోవచ్చు. అండ్ ఎట్లా గెలుచుకోవాలా చెప్తాను. ఎట్లా గెలుచుకోవాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేయాలా, అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలా, కింద ఒక కామెంట్ చేయాలా. కామెంట్ ఏం చేయాలంటే మీ పేరు అండ్ మీ ఊరు, మీ విలేజ్ కానీ మీ సిటీ ఎక్కడైతే అక్కడ మీ ఊరు టైప్ చేయండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్, పైసలు తీసుకోను, ఎందుకంటే గివ్అవేకి ఎవరు పైసలు తీసుకోరు. అండ్ లక్ బ్రో, మీ లక్ ఉంటుంది. నా ఛానల్ని ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎన్నో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుంది, అండ్ మన ఛానల్లో ఏమేమి వీడియోస్ ఉంటాయంటే టిక్టాక్ ట్యూటోరియల్స్ ఉంటాయి, అండ్ ఎడిటింగ్ సంబంధించిన అన్ని యాప్స్, ఎడిటింగ్ సంబంధించిన అన్ని యాప్స్ కిచాకిచాకి చెప్తాను. తెలుగులో మంచిగా కిర్రాకి చెప్తాను. మీ ఫోన్లో సేఫ్గా మీ ఫోన్లో ఆండ్రాయిడ్ ఫోన్లో ఎట్లా ఎడిట్ చేసుకోవాలా వీడియోస్, ఎడిట్ చేసుకునేటప్పుడు మన ఫోన్ హ్యాంగ్ అవుతుంది కదా, హ్యాంగ్ కాకుండా ఎట్లాంటి యాప్ యూజ్ చేయాలా, నీట్గా క్లారిటీ అమ్మ కిర్రా కిర్రా చెప్తున్నాం మన ఛానల్. ఒక్కసారి మన ఛానల్ని విజిట్ కండి, అండ్ ఈ గివ్అవేలో పార్టిసిపేట్ చేయాలని చెప్పినా కదా. మీ పేరు ఇంకా మీ ఊరు టైప్ చేయండి కింద కామెంట్ బాక్స్లో, అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకే ఆ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా మీరు ఏదో ఒక కామెంట్ చేసి మీ పేరు మీ ఊరు కామెంట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోలేరు అనుకోండి, మీరు దీనికి అర్హులు కాదు. అర్హులు అది ఏమంటారు కదా, మీరు దీన్ని గెలుచుకోలేరు. ఎందుకంటే చెప్పాలా, నాకు తెలిసిపోతుంది ఎవరు సబ్స్క్రైబర్స్ ఎవరు సబ్స్క్రైబర్స్ కాదా, నాకు తెలుస్తుంది కదా. నేను చూసుకొని చేస్తాను. అండ్ ఒక్కరే 10 కామెంట్లు చెప్తారు, 10 కామెంట్లు ఒక్కరే చేసి నాకు ఏమైతే చెప్పాలా, ఒకటే కామెంట్ ఎంచుకుంటాను నేను. ఎన్ని 10 ఒక్కరే 100 కామెంట్లు చేశాను ఒకటే కామెంట్ తీసుకుంటాను. ఎందుకంటే ఆ సైట్ ఒక సైట్ ఉంటుంది, ఆ సైట్ నేను ఎట్లా విన్నర్ని ఎట్లా తీసుకుంటాను అని కూడా ఒక వీడియో చేసి పెడతాను. అది వీడియో ఎప్పుడు చేస్తానంటే ఇప్పుడు ఎంత జూన్ 24 కదా, జూన్ దాని తర్వాత మంత్ ఏంది జూలై, అంటే 1 వీక్, 24, 25, 26, 27, 28, 29, 30. అండ్ ఫస్ట్ రోజు రివీల్ చేస్తాను ఎవరు విన్నర్ అయ్యారో. మొత్తం కింద కామెంట్లు వేసేయండి, కామెంట్లు వేస్తే గెలుచుకోవచ్చు. ఎవరికి లక్ ఎట్లుండదు వెళ్ళదు కదా, నాకు ఎవరు గెలుచుకుంటున్నారు చూడాలని ఉంది నాకు కూడా. కింద కామెంట్ అయితే పక్క చేయాలి, అండ్ ఉంటా మళ్ళా మళ్ళా వీడియో మళ్ళీ వస్తా కిరాక్ ఉంటా కూర్చివాడేస్తా సైనింగ్ ఓ బాయ్ అని ఇట్లా చెప్పాను. ఎందుకంటే మన తెలంగాణ వాళ్ళం ఉంటా మళ్ళీ వేరే వీడియోతో నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ అదా కూర్చి వాడేసేయాలి. దీపావళి ఒక్కొక్కనికి కళాదాలు పెట్టుకోవాలా, డ్రెస్సింగ్ చేసుకోవాలా, హెయిర్ స్టైల్ చేసుకోవాలా, టిక్టాక్ చేసేయాలా, ఎడిటింగ్ చేసేయాలా, దీపావళి వస్తా వీరంగా ఉంటారు. నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మళ్ళీ వస్తా ఉంటా. బాయ్ 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 బాయ్.